టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా సో దేశీ రుచుల చిరునామాలో బికనీర్ క్విజిన్ లో ఉన్న మంచి మంచి రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తున్నాను కదండి సో మరి అలాగే అక్కడ విశేషాలు కూడా చాలా మీతో షేర్ చేస్తున్నాను కదా అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉందండి అది చాలా విశిష్టమైన టెంపుల్ అంట అక్కడికి వెళ్లి ఏది ముక్కుకున్నా జరిగిపోతుందంట ఇది బికనీర్ కి దగ్గరలోనే ఉందన్నమాట అక్కడ ఒక కోనేర్ ఉంటుంది ఆ కోనేర్ లో దీపం వదిలి మనం ఏదైనా మొక్కుకుంటే జరుగుతుందంట సో చాలా ఫేమస్ కాబట్టి టూరిస్టులందరూ అక్కడికి తప్పకుండా వస్తూ ఉంటారంట ఇంతే కాకుండా అక్కడ ఫోర్ట్ చాలా ఫేమస్ అన్నాను కదా సో బికనీర్ లో ఉండే ఫోర్ట్ కి డైమండ్ షేప్ లో కట్టుందంట అబ్బా ఈ ఫోర్ట్ గురించి చాలా విశేషాలు ఉన్నాయండి అవన్నీ చెప్పే లోపు రెసిపీని అయితే ఫస్ట్ పరిచయం చేసేస్తాను మరి ఆ రెసిపీ పేరు పందారి లడ్డు అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తా సో పందారి లడ్డూకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటది కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో మనం ఫస్ట్ కాజు ఇంకా లవంగాలు వేయించుకోవాలి కాజు వేసేసుకున్నాం అండ్ లవంగాలు లడ్డూలో లవంగాలు వేసుకుంటారు అవి చాలా డిఫరెంట్ గా ఉంది నేను ఇప్పుడు చూడలేదు సో ఇప్పుడు వీటిని వేయించుకున్నా ఓకే మీకు ఇందాక ఇంట్రొడక్షన్ లో అక్కడ ఉన్న ఫోర్ట్ గురించి చెప్తున్నాం కదా సో బికనీర్ ఫేమస్ ఫోర్ట్ ఏంటంటే డైమండ్ ఆకారంలో ఉంటుందండి దీనికి 7 గేట్స్ ఉంటాయంట సో ఒక గేట్ అన్నమాట ఫస్ట్ గేట్ ఎలా ఉంటుందంటే యెల్లో శాండ్ తో కట్టారు కాబట్టి సన్ లైట్ పడితే బంగారం లాగా మెరిసిపోతూ ఉంటుందంటండి దీన్ని సన్ గేట్ అని పిలుస్తారంట సో ఈ ఫోర్ట్ చూడడానికి ఈ గేట్స్ చూడడానికి దాని అందం చూడడానికి పోలెడంత మంది టూరిస్టులు వస్తూ ఉంటారట ఓకే మరి ఇవి ఫ్రై అయిపోయి ఒక బౌల్ లోకి తీసుకుందాం ఆ తర్వాత ఇదే ఘీలో మనం కాస్త శనగపిండిని ఫ్రై చేసుకుందాం అండ్ ఇంకా అక్కడ ఫేమస్ ఏంటంటే క్యామల్ ఫెస్టివల్ అని ఎవ్రీ ఇయర్ ఒకసారి జరుగుతుంది ఈ క్యామల్ ఫెస్టివల్ చూడడానికి కూడా చాలా మంది టూరిస్టులు వస్తారంట అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బికనీర్ ఈజ్ ఫేమస్ ఫర్ క్యామల్ బ్రీడింగ్ అంట మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా క్యామల్స్ కావాలి ఒంటెలు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి కొనుక్కుంటారంట ఎందుకంటే ఇక్కడ ప్యూర్ క్యామల్ బ్రీడ్స్ దొరుకుతాయంట మనకి జనరల్ గా ఆవులు మేకలు ఇలాంటివన్నీ ప్రతి చోట దొరుకుతాయి కానీ క్యామల్స్ దొరకవు కదండి సో అక్కడ నుంచి చాలా మంది కొని తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారంట ఇక్కడ క్యామల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంటుందంట ఆ రీసెర్చ్ సెంటర్ లోని 2-day-old క్యామల్ బేబీ కూడా ఉంటుందంట అండి అసలు పుట్టి 2 రోజులైనా క్యామల్ చూడాలంటే ఎవరికైనా చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఎప్పుడు చూడడం కాబట్టి సో ఇది చూడడానికి కూడా చాలా మంది టూరిస్టులు అక్కడికి వస్తూ ఉంటారంట శనగపిండి బాగా ఫ్రై అయింది సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బౌల్ లోకి తీసుకుందాం ఆ తర్వాత కొంచెం గోధుమ పిండి వేసుకుందాం ఇందులో ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అవ్వాలి ఇక్కడ పెట్టుకుందాం నెక్స్ట్ మనం తయారు చేసేది లడ్డు స్వీట్ కదా ఏం చేయాలంటే పచ్చి కోవా కాస్త ఇందులో వేసుకొని మెల్ట్ చేసుకుందాం సో గోధుమ పిండిని మనం శనగపిండిని ఎందుకు ఫ్రై చేసుకున్నాం అంటే అందులో ఉండే ఆ పచ్చి వాసన అనేది పోతుంది అండ్ మనకి లడ్డూలు చుట్టేటప్పుడు క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఓకే స్టవ్ ఆఫ్ చేసుకుందాం మెల్ట్ చేసుకోవాలి సో ఇది మెల్ట్ అవ్వాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి
దీన్ని చక్కగా లంప్స్ లేకుండా ప్రెస్ చేసుకుంటే ఈ వాటర్ లో మిక్స్ అయిపోయి కుక్ అయిపోతుంది అన్నమాట. మనకి చక్కగా క్రీమీ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. మనం ఎంత వేసుకున్నా పచ్చికో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే డన్. ఇప్పుడు ఏం చేయాలంటే షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. మనకి ఎక్కువ అంటే బాగా పల్చగా రాకూడదు. మనం లడ్డూలు చుట్టాలి కాబట్టి ఇది కొంచెం థిక్గా ఉండాలి. అప్పుడే మనకి లడ్డూలు బాగుంటాయి. ఓకే, ఇది దగ్గర కావడానికి కొంచెం టైం పడుతుంది. ఇలోపు ఏం చేయాలంటే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని శనగపిండిలో వేసేస్తున్నాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా బాగా బాయిల్ అయిపోతుంది ఇది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి. ఈ రెసిపీకి ఏంటంటే మీరు ఎంత నెయ్యి యూజ్ చేసుకోగలిగితే అంత నెయ్యి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం దగ్గర కావాలి. సో ఇది దగ్గరకు అయ్యాక కొంచెం చల్లారితేనే మనం లడ్డూలు చేసుకోవచ్చు. ఓకే, దగ్గరకు అయింది కదా. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి గోధుమ పిండి కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూసుకొని వేసుకోండి. లంప్స్ ఫామ్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓకే, పర్వాలే, బాగానే చల్లారింది. కానీ అంతకన్నా ఎక్కువసేపు వెయిట్ చేస్తే మళ్ళీ మనకి లడ్డూలు సరిగ్గా రావేమో. ఫస్ట్ ఒక ప్లేట్ తెచ్చుకుంటాను. కొంచెం నెయ్యి చేతికి రాసుకొని కొంచెం వేడివేడిగా ఉంటుంది. కానీ ఆ వేడి కాస్త టాలరేట్ చేసేస్తే మనకి చక్కగా వచ్చేస్తాయి. కాసేపు వదిలేసాం అనుకోండి గట్టిగా అయిపోయి పొడి పొడిగా విడిపోతాయి అన్నమాట. సో అతుక్కోదు లడ్డు, కొంచెం వేడిగా ఉండేటప్పుడు చేయాలి. అండ్ కాల్చుంది అనుకుంటే ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి. కొంచెం చల్లనీళ్ళు పక్కన పెట్టుకొని ఇలా హ్యాండ్ రబ్ చేసుకోండి. అండ్ ఈ లడ్డు బేసికల్లీ మనం గోధుమ పిండితో తయారు చేసుకున్నాను. నేను చెప్పాను కదా అక్కడ స్వీట్స్ కూడా గోధుమ పిండే యూజ్ చేస్తారని. సో గోధుమ పిండి ఆల్వేస్ హెల్దీ, మైదా పిండి అవాయిడ్ చేయాలని చాలాసార్లు చెప్పాను కదా. సో గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ హెల్దీ లడ్డు. అండ్ మనం కొంచెం మంచిదార వేసుకున్నాం అండ్ మిగిలింది కోవా వేసుకున్నాం. సో ఇట్స్ మిల్క్ ప్రోడక్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ లవంగాల్ని ఇలా దీంట్లో ప్రెస్ చేసి పెట్టుకుందాం. ఓకే, పందారి లడ్డూకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి.
పందారి లడ్డూకి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి ఒక కప్పు శనగ పిండి ఒక కప్పు చక్కెర అర కప్పు కోవా అర కప్పు నెయ్యి 6 టీ స్పూన్లు లవంగాలు 6 యాలకుల పొడి అర టీ స్పూన్ కాజు 8 పందారి లడ్డూ తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ లో నెయ్యి వేసుకొని కాజు లవంగాలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి అదే పాన్ లో శనగ పిండి వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత గోధుమ పిండి కూడా వేయించుకొని ఒక బౌల్ లోకి వేసుకోవాలి మరో పాన్ లో కోవా కొంచెం నీళ్లు పోసుకొని కోవాని బాగా కరగబెట్టుకోవాలి ఆ తర్వాత పంచదార వేసి బాగా కలుపుకొని యాలకుల పొడి నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి ఒక బౌల్ లో శనగ పిండి గోధుమ పిండి మిశ్రమాన్ని మరుగుతున్న కోవాలో కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసి ఉంచుకోవాలి ఆ తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ మిశ్రమంతో చిన్న చిన్న లడ్డూల లాగా చుట్టుకొని కాజు అలాగే లవంగాలతో గార్నిష్ చేసుకుంటే పందారి లడ్డు రెడీ పందారి లడ్డూకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదా సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను స్వీట్స్ ఎప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇది హెల్తీ స్వీట్ కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటది ఓకే గోధుమ పిండి శనగ పిండి యూస్ చేసాం కదా చాలా సాఫ్ట్ గా ఉంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఘీ టేస్ట్ కోవా టేస్ట్ ఒక స్వీట్ లో నాలుగు రకాల టేస్ట్లు వచ్చాయన్నమాట చాలా 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 టేస్టీగా ఉంది అండ్ డిఫరెంట్ గా ఉంది అండ్ ఆల్సో హెల్తీగా కూడా ఉంటుంది ఇలాంటి స్వీట్స్ తింటే ఈజీ ప్రాసెస్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ పందారి లడ్డు కూడా అక్కడ బిక్నీర్ లోని చాలా 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 ఫేమస్ అన్నమాట రాజస్థానీ స్టైల్ ఫుడ్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి అండ్ వాళ్ళంత టేస్టీ ఫుడ్ తింటూ ఉంటే మనం ఎందుకు మిస్ అవ్వాలి సో మనం కూడా ట్రై చేయాలి కాబట్టి ట్రై చేసేసేయండి ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabiruchi www.youtube.com/etvabiruchi లో మళ్ళీ మళ్ళీ చూడండి సో పందారి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ మంచి మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సీ యు టేక్ కేర్ బై బై